31వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కలిసి అందరం కలిసి ఈ భాగాన్ని చదువుకుందాం. 31వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. నీయందు భయభక్తులు వారి ఎడల దాచించిన వీలంతో గొప్పది. నర ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. ప్రార్థించుకుందాం. ఈ ప్రత్యేకమైన సమయాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభా దాచుకొమ్మని ప్రభా బిడ్డను ప్రభా సహోదర సహోదరిని కుటుంబమును సంఘముతో కలిసి ఈ రీతిగా మీ సన్నిధిలో ప్రభా మీ సన్నిధిని గడుపుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా మీ లేఖన భాగమును ప్రభా మీరు మాకు విరిచి వడ్డించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరికి ప్రభా ఏ మాటలైతే అవసరమో పరిశుద్ధాత్మదేవ మీరే మాకు అనుగ్రహించి బలపరిచి సిద్ధపరిచి స్థిరపరిచి సహాయం చేయమని యేసయ్య నామను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి రీతిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభు మన ఎడల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మనం అనేక సార్లు ఏం చేస్తామంటే తొందరపడుతూ ఉంటాం. ప్రభు కార్యాలు ప్రభు సమయంలో ప్రభు ఏం చేస్తాడండి, అనుగ్రహించేటువంటి వాడుకుంటాడు. కోడి తన పిల్లలు పెట్టుటకు మరి మనం ఆ గుడ్లు పెట్టినప్పుడు అవి పొందుకోవటానికి త్వరపడితే అవి కుదరదు. 21 రోజు వేచి ఉన్నప్పుడు అవి చక్కగా ఎంతో ప్రశాంతంగా చక్కటి మరి స్వరాలతో అవి బయటకు వస్తుంటాయి. మనం తొందరపడ్డాం అనుకోండి, వాటిని చూడాలి, వాటిని ఎట్లయినా అనుభవించాలని కొందరు గుడ్లు తీసి చూస్తూ ఉంటారు. అది ఇంకా అది మురిగిపోతూ ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే తెలియక అమాయకంగా పొడిచి చూస్తారు. పొడిచి చూస్తే ఏమవుతుంది, సొనగటి బయటకు వస్తుంది కానీ దాని నుంచి లబ్ధి పొందుకోలేము. కాబట్టి ప్రభు సన్నిధిలో కూడా ప్రభు మన కొరకు ప్రత్యేకంగా కొన్ని కొన్ని దాచిపెడతాడు. నీ సామర్థ్యాన్ని బట్టి నీకు, నా సామర్థ్యాన్ని బట్టి నాకు. ఎవరికి ఏది అవసరమో ప్రభు దాచిపెడతాడు. కాబట్టి మనం మన బిడ్డల విషయంలో మనం చూస్తాం, తల్లిదండ్రులు పిల్లలు కలిగి ఉన్నప్పుడు ఆ బిడ్డలకు ఏదైతే అవసరమో, ఏ బిడ్డకు ఏది అవసరమో, మరి తన కూతురికి ఏది అవసరమో తల్లిదండ్రులకు ఏ రీతిగా ఎరుకో ఆ రీతిగా మన కన్న తండ్రి లేక మన పరలోకపు తండ్రి, మనల్ని పోషిస్తున్న తండ్రి, మనల్ని సంరక్షిస్తున్న తండ్రి, మనల్ని అనుదినము మన భారమును భరిస్తున్నటువంటి తండ్రికి సమస్తము ఎరుక. కాబట్టి మనము చేయవలసింది ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. ప్రభు దాచించిన మేలు గొప్పది. మనం అనేకసార్లు తొందరపడి ఏం చేస్తామంటే ఉన్నది బాగొట్టుకుంటాము, ఏదో పొందుకొని దాని ద్వారా ఇంకా మనము ఆ నష్టాన్ని లేక బలహీనతను ఇంకా చిరాకును మనం తెచ్చుకుంటాం. ప్రభు ఇచ్చేటువంటిది ఆలస్యమైన అది అద్భుతంగా ఉంటుంది.
అది ఆనందంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది మనకి ఎంతో హృదయ ఉల్లాసమును కలిగించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఈ భూలోకములో చేయవలసినటువంటిది ఏమిటంటే ప్రభు మనకిచ్చిన ఈ విలువైనటువంటి జీవితములో ప్రభు సన్నిధిలో ఎట్లుండాలి? భయముతో భక్తితో జీవించాలి. భయముతో భక్తితో జీవించినప్పుడు ప్రభు ఇచ్చేటువంటి ఆ గొప్ప మేలులు ఆశీర్వాదములు ఎంతో గొప్పవిగా ఉంటాయి. భయము భక్తితో ఈ లోకంలో ప్రభువుకు ఇష్టులుగా జీవించినప్పుడు సహజంగా మనకి లోకంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మనము ఒక రీతిగా చెప్పాలంటే ఆ నీటిలో ఎదురెత్తుతున్నటువంటి చేప వంటి వారం. అంటే లోకములో ఏ లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక సంబంధమైనటువంటివి వేటికి మనము వాటికి పొత్తు కాకుండా మనము దూరంగా ఉండేటువంటి వారం, ప్రభు వాక్యాన్ని హత్తుకొని జీవించేటువంటి వారం. కాబట్టి మనకు అన్ని వ్యతిరేకముగానే ఉంటాయి, అన్ని కష్టముగానే ఉంటాయి, అన్ని ఇబ్బందిగానే ఉంటాయి. కానీ ప్రభు అద్భుతమైనటువంటి ప్రభు, మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రభు చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఇశ్రాయేలును ప్రభు ఏ రీతిగా అయితే అరణ్యములో ప్రభు దారిని ఏర్పాటు చేశాడో, వారికి అవసరమైనటువంటి వాటిని కలగజేస్తూ వచ్చాడో, దాహమైనప్పుడు నీటినిచ్చాడు, ఆహారమైన ఆకలైనప్పుడు ఆహారం ఏ రీతిగా వారికి అందించాడు, వారి బట్టలు ఆ మురికి కాకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారికి ఎండవేళలా మేఘస్తంభముగాను, రాత్రి వేళలో అగ్నిస్తంభముగాను, శత్రువు విషయంలో జయము ఏ రీతిగా అనుగ్రహిస్తూ వచ్చాడో, మన ఈ లోక యాత్రలో కూడా మనకు ప్రభు తప్పకుండా ఏం చేస్తాడంటే మార్గమును ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి మనము ఏం చేయాలంటే పరిపూర్ణమై ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు తప్పకుండా ఒక త్రోవను అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఏవు జీవితంలో మా రూసు దేశంలో తాను ఎంతో భయము భక్తి కలిగినటువంటి వాడు. చూడండి, ఊజు దేశములోనే తాను ఎంత భక్తి అంటే అతని వంటి వాడు ఇంకొకడు లేడు, అతనికి కలిగినటువంటి ఆస్తి మరొకరికి లేనట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అంత ఆస్తి పరుడు, ప్రభు దృష్టిలో ప్రభుకి ఎంతో ఇష్టుడిగా ఉన్నటువంటి వాడు భక్తిపరుడు. కానీ తనకేమైందండి, పన్ని కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఊజు దేశంలో ఎంతమంది ఉన్నారు? ఊజు దేశంలో ఎంతమంది ఉన్నారు? కానీ కష్టాలు వచ్చినాయి ఎవరికి? ఎవరికి చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి. ఒకసారి మనం అనుకుంటాం, కానీ కష్టాలు వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి, ఏంటి ఇలాంటి ఇబ్బందులు, ఏంటి ఇలాంటి రికాటాలు, ఏంటి ఇలాంటి మరి చిక్కులు అని మనం ఎంతో కృంగిపోయేటువంటి వారు ఉంటాం. మానవ సంబంధంగా మనం కృంగిపోవటము సహజమే, కానీ మనల్ని బలపరచు దేవుని యందు, మనల్ని పుట్టించిన దేవుని యందు, మనలో విశ్వాసమును రేకెత్తించే ప్రభు అయినటువంటి యేసునందు మనం విశ్వాసం ఉంచగలిగితే ప్రభు మన కొరకు దాచి ఉంచేటువంటి మేలులు గొప్పవి. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు మన చూపు ప్రక్కకెళ్ళేటువంటి అవకాశం ఉన్నది, లేక మన తలంపులు వేరుగా శరీరానుసారంగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ సమయంలో మనము నిబ్బరము కలిగి యోబు వలె మనల్ని మనం ఏం చేయాలంట? నిలదొక్కుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు మనతో ఎవరు ఉండరు. చూడండి, అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు. ఏది మనకు వరుస అవుతారో ఆ వరుసతో ఎంతో చక్కగా పిలుస్తాడు. అన్నగారు అంటారు, అక్కగారు అంటారు, మామగారు అంటారు, చెల్లి గారు అంటారు, మరిది గారు అంటారు, బాబాయ్ గారు అంటారు, ఆంటీ గారు అంటారు, అంకుల్ గారు అంటారు. ఈ రీతిగా అంత బాగున్నప్పుడు వరుసలతో పిలుస్తుంటారు, ఆప్యాయతతో పిలుస్తుంటారు. కానీ అన్నీ కోల్పోయినప్పుడు ఎవరు ఒకరు కూడా రారు. ప్రేమించే వాళ్ళు ఉండరు, పలకరించేటువంటి వారు ఉండరు, ఆదరించేటువంటి వారు ఉండరు, నెమ్మది కలగచేసేటువంటి వారు ఉండరు. ఆ టైంలో మనం యోబును మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు తనకు ఎటువంటి ఆధారము లేనప్పుడు,
మరి చిన్న పిల్లల సైతము తనను చూచి అసహించుకుంటున్నటువంటి పరిస్థితి, దేశములోనే గొప్పవాడైనటువంటి ఆ వ్యక్తి దేహమంతా ఎంతో చండాలముగా తయారైనప్పటికీ దేవునిని మహిమపరిచే విషయంలో తన్ను తాను వెన్ను తట్టుకొని ఏం చేస్తున్నాడంట, ముందుకు కొనసాగుతున్నాడు. మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. ఈ లోకములో అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి, అనేక ఇబ్బందులు వస్తుంటాయి. మనల్ని మనము వెన్ను తట్టుకునేటువంటి వారు ఉండాలి. మనల్ని మనం వెన్ను తట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రభు వారి వైపు మనము చూడాలి. అందుకే చక్కటి పాట ఒకటి ఉంది మన పాటల్లో, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలోనే సాగుచుండా. ఈ లోక యాత్రలో సాగుతున్నప్పుడు ఏంది, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏవు ఒక సమతలమైన స్థితి కలిగినటువంటి వాడు ఉన్నాడు. నవ్వులో ఎలాగ తన భక్తిని కొనసాగించాడో, ఏడ్పులో కూడా తన భక్తిని ఆ రీతిగానే కొనసాగిస్తూ వచ్చాడు. తాను ఆస్తి కలిగినప్పుడు ప్రభువుని ఏ రీతిగా మహిమపరుస్తూ వచ్చాడో, తాను సమస్తము కోల్పోయినప్పుడు కూడా ఆ రీతిగానే ప్రభువుకు మహిమకరముగా ఉన్నాడు. తాను ఏ రీతిగా అన్ని విధాలుగా తాను సౌఖ్యముగా సుఖంగా ఉన్నప్పుడు ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చినాడో, సమస్తము కోల్పోయినప్పుడు కూడా తాను అదే విధముగా ప్రభువుకి ఏం చేశాడు, ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే ప్రభు తన కొరకు దాచిన మేలు ఎంత గొప్పది అంటే ఆశ్చర్యమైనటి. కొందరు ఏం చేస్తారంటే ఇలాంటి సమస్యల్లో ఎవరన్నా వచ్చి మాటలు చెప్పగానే కరిగిపోతారు. ఎంతో ఆ మాటలకి లోనైపోయి ఇదే అనుకూలం అన్నట్లుగా ఈ లోక ఆశల్లో మునిగిపోతుంటారు. కానీ తన భార్య, యోబు భార్య అనే సొంతగా వచ్చి తన భార్య అనే, ఇంకా ఎందుకు నువ్వు ఇట్లాంటి స్థితిలో ఉండి కూడా ఆయన్ని మహిమపరుస్తున్నావు, ప్రభువుని ఘనపరుస్తున్నావు, ఎందుకు చచ్చిపోకూడదా అన్నట్లుగా మాట్లాడితే, మరి యోబు ఆమె మాటలకు లొంగిపోయాడండి, లొంగిపోయాడా? సహజంగా మరి భార్య వచ్చిందంటే ఇంకంతకంటే అవకాశం ఏంటంటే తండ్రి పెళ్ళైన తర్వాత తండ్రి వల్ల కాదు, తల్లి వల్ల కాదు, అన్నదమ్ములు అక్క చెల్లెల వల్ల కాదు, భార్యకు భర్త, భర్తకు భార్య. కాబట్టి అలాంటి భయంకరమైన కఠినమైన నీచమైన వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో భార్య వచ్చినప్పుడు అంత కఠినమైన మాటలు అన్నప్పుడు చీంకి బ్రతుకు ప్రభు ఎందుకని చెప్పేసి ఈమె మాట విని ఈమెకి లోబడాలి. కానీ ఏబు మాత్రం ఎట్లున్నాడు చెప్పండి? ఏబు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నా. మూర్ఖురాలు ప్రేమనేటువంటి వలరా అంటే తాను ఎంత నిక్కచ్చుకున్నాడంటే, ఎంత ఖచ్చితంగా ఉన్నాడంటే, ప్రభు నిశ్చలుడు, ప్రభు స్థిరమైనటువంటి వాడు, ఏడ్పులో ఉండేటువంటి వాడు, నవ్వులో ఉండేటువంటి వాడు, ఆర్థికంగా ఉన్నటువంటి వాడు, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో లేని స్థితిలో ఉండేటువంటి వాడు, బలమైన స్థితిలో ఉండేటువంటి వాడు, బలహీనమైన స్థితిలో ఉండేటువంటి వాడు, అందరున్నా ప్రభు ఉంటాడు, ఎవరు లేకపోయినా ప్రభు ఉంటాడు. కానీ మనుషులు వారి స్వార్థమును బట్టి ఏంటంటే మనతో ఉంటారు. అట్టి తీర్మానముతో ఏవు తాను జీవించటం బట్టి ఏభుని ప్రభు ఎంత ఆశ్రయించాడంటే గొప్పగా ఆశ్రయించాడు. మనందరికీ తెలిసినటువంటి భాగములే తనను ఎట్లా ఆశ్రయించాడు, రెండంతలుగా ఆశ్రయించాడు. చెప్పండి ఎట్లా ఆశ్రయించాడు, రెండంతలుగా అంటే తాను ఓపికతో తానున్నాడు, తాను ఎంతో ఓర్పు కలిగినటువంటి వాడు ఉన్నాడు. అనేక అవకాశాలు తనకు వచ్చినప్పటికీ వాటికి లొంగిపోకుండా ప్రభుకి నమ్మకంగా ఉండబట్టి రెండంతల ఆశీర్వాదం. నిజముగా తాను 42వ అధ్యాయంలో రాయబడింది,
తాను వృద్ధాప్యమందు నిండు వృద్ధాప్యమందు తన మనవళ్ళను చూచుకుంటూ మనవళ్ళతో ఆడుకుంటూ తన నిండు వృద్ధాప్యమందు దేశముల తన కుమార్తెలు గొప్ప స్థితిలో ఉండటం చూస్తూ తన నిండు వృద్ధాప్యమందు తానేం చేశాడంట మరణించాడు. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి మన జీవితంలో మనం ప్రభు సన్నిధిలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతలో లోకములు అనేక కొన్ని పరిస్థితులు వస్తాయి, కానీ మనం ప్రభుకి నమ్మకముగా ఉండాలి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. కాబట్టి 31:19 ప్రకారముగా మనం గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది గొప్పది. ఒక రెండు ఉదాహరణలు నేను ఇద్దరిని గురించి చెప్పేసి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి ఆకాను అనేటువంటి వ్యక్తి. ఎరికో శాపగ్రస్తమైనదని దేవుని దాసుల ద్వారా ప్రభు తనకు తెలియపరిచా. కానీ ఆకాను అనేటువంటి వ్యక్తి ఎరికోలో ఏ వస్తువును ముట్టకూడదు, ఎరుకోలో ఏది మీరు తీసుకునకూడదంటే ఆకాను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు, యెహోషువా గ్రంథం 7వ అధ్యాయంలో తాను ఎరుకోలో ఉన్నటువంటి కొన్ని షీనారు వస్త్రాలు, బంగారు, వెండి, తనకు ఏదైతే అవసరమో అవన్నీ తీసుకుని ఏం చేశాడు, డేర వెనక దాచిపెట్టాడు. చూడండి, ప్రభు మాట తన హృదయంలో దాచిపెట్టుకునకుండా ఏదైతే శాపగ్రస్తమైనదని ప్రభు తెలిపించాడో వాటిని దాచిపెట్టుకున్నాడు. బాగా జాగ్రత్తగా వినాలి, అర్థమవుతుందా? ప్రభు మాటను తాను లక్ష్య పెట్టలేదు. బంగారము కంటే, విలువైన ముత్యముల కంటే దేవుని మాట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞ వినుట ఏంటంట శ్రేష్టము. కాబట్టి యాకాను అనేటువంటి వ్యక్తి, అయా ఎరుకో పట్టణమునకు మీరు ఆ దాటి వెళ్ళాలి, ఎరుకులోకి వెళ్ళాలి, కాబట్టి అక్కడ ఉన్నటువంటిది ఏది మీరు తీసుకునకూడదు, ఎరుకో శపించబడింది, ఎరుకోలో ప్రతి వస్తువు శపించబడింది, కాబట్టి మీరు దేన్ని తీసుకునకూడదు అంటే ఇతనేం చేశాడు, ప్రభు మాటను పక్కన పెట్టేశాడు. అక్కడ ఉన్నటువంటి బంగారు, తనకి ఏదైతే నచ్చినవన్నీ తీసుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం దాన్ని లక్ష్యము చేయము, ప్రభు మాటను దాచిపెట్టుకోము. ఎందుకు ప్రభు ఈ మాటను నాకు చెప్పాడా, ఎందుకు దైవజనుడి ద్వారా పలికించాడు, ఎందుకు నా చెవిలో వినిపించాడు అన్నటువంటి ఆలోచన లేకుండా అదే ఉందిలే దేవుని మాట అని చెప్పేసి లోకానుసారమైనటువంటి మార్గములో, లోక సంబంధమైనటువంటి ఆలోచనలో ముందు కొనసాగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాలి, యాకాను తన పితరులు పేరును చెడ్డపరిచాడు. ఎవరు ఆకాను? ఎవరు ఆకాను అంటే పలానాడు తాత, వాళ్ళ తాత, ముత్తాత, వాళ్ళ అంశానికి మచ్చ తీసుకొచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. రెండవదిగా, అతడు శాపగ్రస్తమైనది దాచిపెట్టుటను బట్టి తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడంట, నష్టపరుచుకున్నాడు. చెప్పండి, ఏం చేశాడు? నష్టపరుచుకున్నాడు. సరే, ఆ బంగారము, ఆ వెండి ఏదైనా అక్కడికి వచ్చిందంటే వచ్చిందా? ఏం చేశారు వాళ్ళు? ఆ బావిలో, ఆ గుంట లోయలో వేసి, ఆకోర్ అనేటువంటి లోయలో వేసి ఏం చేశాడంట, తన కుటుంబముతో సహా తాను ఏదైతే సంపాదించాడో దాని అంతటిని ఆకోరలో వేసి రాళ్లతో కొట్టి చంపాడు. కాబట్టి మనము ఈ భూలోకములో ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము చేయవలసింది, ప్రభు మనకు ఏదైతే వినిపిస్తున్నాడో ఆ మాటను మన హృదయంలో ఏం చేయాలంటే భద్రపరచుకోవాలి. ఏదైతే మనకు లాభముగా ఉందో దాన్ని ఏం చేయాలి, పెంటగా ఎంచుకోవాలన్నటువంటి విషయమును అపోస్టైనటువంటి పౌలు స్పష్టంగా తెలియపరచా. కాబట్టి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత ఈ లోకంలో జ్ఞానవంతుడు, విద్యావంతుడు, అతడి విషయము ఎంతో మనకు తెలుసు, కానీ సమస్తమును విడిచిపెట్టేసినాడు. ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తి, కానీ ప్రభు కొరకు తను తాను తగ్గించుకున్నాడు, సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు, ప్రభు వెంట తాను నడుస్తూ ఉన్నాడు, ఆపదలు ఉన్నటువంటి వారికి ఆదుకుంటూ ఉన్నాడు, ఖైదీల్లో ఉన్నటువంటి వారి పత్రికలు రాస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ వచ్చాడు.
కాబట్టి తాను తెలుసుకున్నాడు తన జీవితంలో ప్రభు కార్యాన్ని పొందాడు కాబట్టి మన జీవితంలో ప్రభు మాటలను మనం జ్ఞాపకము చేసుకొని ఈ లోకములో ఉన్నదంతా ఏందంట చెప్పండి శరీరాశయు నేత్రాశయు జీవపు ఢంబము కాబట్టి లోకములో దేనిని ఆశించకుండా ప్రభు వాక్యమును మనము ఆశించేటువంటి వారముగా ప్రభు వాక్యము కొరకై మనము ప్రాకులాడేటువంటి వారముగా మనం ముందుకు కొనసాగినప్పుడు ప్రభు తప్పకుండా మన జీవితంలో నెమ్మది ఇస్తాడు నీ వాక్యమే నాకు నెమ్మది ఇస్తుంది కాబట్టి మన బ్రతుకులో నెమ్మదిని కలగజేసేటువంటిది వాక్యము కాకుండా ఈ లోక సంబంధమైనటువంటిది ఏది మనకు నెమ్మది కలగజేది వాక్యము మనలో ఉన్నప్పుడు లోకములో ఏది మనకు అవసరమో దానిని ప్రవేశం తీసుకొస్తాడు మన మన ఎద్దుకు తీసుకుని వస్తాడు అప్పుడు దాని ద్వారా మనకి ఏముంటుంది ఆనందము కలిగింది ఆ కారణం ఏం చేశాడు ప్రభు వాక్యానికి లేక ప్రభు మాటకి తావివ్వకుండా తన సొంతగా తెచ్చిపెట్టుకున్నాడు ఏమైంది చెప్పండి ఏమైంది తాను నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా మన జీవితంలో మనం ఏదైతే దాచిపెట్టుకుంటామో దాన్ని ఏం చేయాలి ఈ లోక సంబంధమైనటువంటి దాన్ని తీసివేయాలి చెప్పాలి ఏం చేయాలమ్మా తీసివేయాలి చేపలు మనం కొనుక్కుంటాం మంచిగా చేపలు రుద్ది రుద్ది మంచి నీళ్ళలో అన్ని రుద్ది ఏం చేస్తాం ఒక 2 కేజీలు 5 కేజీలు చేప ఉంటుంది లోపల చేదుని ఏం చేస్తాం తీసివేస్తాం ఆ చేదును తీసివేసినప్పుడే మనకేం కలిగింది ఆ కూరలో రుచి కలిగింది కాబట్టి మనలో ఏదైతే దాచిపెట్టబడినదో ఏదైతే ప్రభువుకి అతిక్రమమైనటువంటిది ఉన్నదో ప్రభువుకి అయిష్టమైనటువంటిది ఉన్నదో దాన్ని తీసివేసుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాంట ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాం అందుకే కీర్తనలో రాబడి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమొందుతాడంట కనికరము పొందుతాడు కిరీటాలు పొందుతాడు ప్రభు దాచి ఉంచినటువంటి మేలులు పొందుతాడు కాబట్టి మన కుటుంబములో మనము ఏం చేసినా మన ఆకాను ఒక్కడే పాపం చేశాడు తాను తన కుటుంబానికి ఏం తెచ్చాడు శాపాన్ని తెచ్చుకున్నాడు తన వంశానికి ఏం తెచ్చాడు మచ్చది ఆకాను ఎవరంటే పలానా తాత పలానా ముత్తాత పలానోడు వీడు ఆకాను అరేరేరేరే వంశానికి మచ్చ కుటుంబాన్ని కాబట్టి మనము దేవుని ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ప్రభు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి మనము ప్రభు వాక్యాన్ని దాచిపెట్టుకున్నటువంటి వారం ఉన్నప్పుడు ఆ ప్రభు అప్పుడు ఆ వాక్యము ద్వారా ప్రభు మనకి ఏదైతే అవసరమో అవి మన ముందుకు తీసుకొస్తాడు వాటి ద్వారా మనకేం కలిగిద్ది మనో ఉల్లాసము మనోతృప్తి కొందరు అన్ని సంపాదించుకుంటారు ఆర్థికంగా విలాసవంతంగా ఉంటారు కానీ మానసికంగా ఏమైపోతారు కుటుంబంలో తల్లడిల్లిపోతారు దాచేపల్లిలో ఒక వ్యక్తి చిన్న కుటుంబం చిన్న ఇల్లు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను వారు సంఘానికి వస్తూ ఉంటారు అది అమ్మేసేసి ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటా ఉన్నారు నేను ఒకరోజు వాక్యాన్ని చెబుతా వచ్చాను ఇరుకుల నుండి ప్రభు ఏం చేస్తాడు విశాలతను కలగజేస్తాడు కాబట్టి వారు నాకు వాళ్ళ ఇంటి ఎదురుగా కొన్ని విషయాలు చెప్పారు అది పెద్ద అపార్ట్మెంట్ ఒకటి కట్టారు వాళ్ళ ఇంటి వరకే వాళ్ళ ఇంటి కుటుంబం వరకే లిఫ్ట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సౌకర్యాలు అయితే వాళ్ళు చెప్పారు ఎంత ఉన్నా కానీ సంతోషం లేదన్నారు నేను వారిని ఎగ్జాంపుల్గా చూపిస్తూ మరి వారు ప్రభువులో లేరు అంత విలాసవంతమైనటువంటి ఉన్నాయి మీరు ఇరుకులో ఏదో అమ్ముకొని ఏదో చేయాలనుకుంటున్నారు అట్లా కాదు ప్రభు మీకు ఈ స్థలం ఇచ్చాడు ఈ స్థలంలోని మీరేం చేయాలి మళ్ళా మీరు కట్టుకోవటాన్ని ప్రారంభించాలని చెప్పినప్పుడు వాక్యానుసారంగా చెప్పినప్పుడు వారు ఇల్లు వారు పడేసుకొని మళ్ళా చక్కగా కట్టుకోవటానికి తీర్మానం చేసుకున్నారు కాబట్టి విలాసముగా ఈ లోకంలో ఆర్థికంగా ఎంతో అంటే ఇల్లుండాలి ఇల్లు ఉండకూడదు విలాసంగా ఉండకూడదని కాదు కాని ఉద్దేశము మా ప్రభువు లేకుండా ఎంత ఉన్నా కానీ అదేంటంటే దానివల్ల ఆ ఇంట్లో సమాధానము ఉండదు నెమ్మది ఉండదు కాబట్టి ఇల్లు కలిగి ఉండాలి మన ఇష్టం వచ్చినట్లుగా మనం కట్టుకొస్తే తప్పేవలేదు కానీ ప్రభువు లేని ఇల్లు అందుకే జక్క ఏం చేశాడు చెప్పండి జక్క ఏం చేశాడు తన ఇంట్లో అన్నీ సమకూర్చుకున్నాడు కానీ ప్రభు సంతోషం లేదు ఎప్పుడైతే ప్రభువుని కలిగి ఉన్నాడో తన ఇంట్లో ఏమొచ్చిందంట
రక్షణ వచ్చింది. కాబట్టి వెంటనే తీర్మానం చేసుకున్నాడు, ఈ ధనం వల్ల ఇటు లో పాపపు సొమ్ము వల్ల లాభం లేదని అన్నీ ఏం చేశాడు, తీసి నాలుగంతలుగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ప్రేమనేటువంటి వాళ్ళరా, మన జీవితంలో మనం నూతన తీర్మానం చేసుకోవాలి. ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు, కానీ మానసికంగా మనం సంతోషంగా ఉండాలి. కొందరు ఈ ఆకాని ఏం చేశాడు, ఆర్థికంగా సమస్తాన్ని సమకూర్చుకున్నాడు, కానీ మానసికంగా ఏమైపోయాడు చెప్పండి, కృంగిపోయాడు, వారి కుటుంబాన్ని నష్టాన్ని తెచ్చుకున్నాడు. రెండోది ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనందరికీ తెలుసు రాహాబు విశ్వాసి. చెప్పండి రాహాబు ఎవరు, అందరు చెప్పండి. విశ్వాస వేశ్యనా, వేశ్య. వేశ్య నిజంగా ఆమె వేశ్య అయినప్పటికీ దేవుని బిడ్డల విషయంలో ఆమె ఎంత జాగ్రత్తగా దాచిపెట్టింది, అవునా కదండి. ఈ రోజుల్లో విశ్వాసులకు అంత జ్ఞానం లేదు. దేవుని బిడ్డలకు స్థానం ఇవ్వాలని, దేవుని బిడ్డలను దాచిపెట్టాలని, దేవుని బిడ్డల కొరకు ప్రత్యేకంగా వారి కొరకు వారు మా కొరకు ప్రయాసపడుతున్నారన్న ఆలోచన లేదు. కానీ ఎవరికొంది, రాహాబు అనేటువంటి వేశ్య. ఆమె దేవుని బిడ్డలు వారు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఎరుకో దాటాలి, కానీ వేగులు వారు వీరిని పంపించినప్పుడు వారు ఎంతగా రాహాబు వేశ్య అయినప్పటికీ ఎంత విశ్వాసముతో తాను వీరు దేవుని సంబంధులని వారిని ఏం చేసిందంట, దాచిపెట్టింది. చెప్పండి, ఒక ఎరుకో శాపగ్రస్తమైనటువంటి ప్రదేశంలో ఉంటూ వేష జీవితాన్ని జీవిస్తూ వారు దేవుని బిడ్డలు అన్నట్లుగా వారు తాను గ్రహించి దేవుని మాటలు మోసుకొని వచ్చినారన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటిదై ఆమె దేవుని బిడ్డలను ఏం చేసిందంట, దాచిపెట్టింది. చెప్పాలి, ఏం చేసింది, దాచిపెట్టింది. ఎంత చక్కటి మాట. నిజంగా విశ్వాసులలో ఈ దినాలలో అలాంటి అవగాహన లేకుండా పోవటం విచారకరము. ఆమె వేశ్య అయినప్పటికీ మరి దైవచనలో గుర్తించింది, లేక దేవుని మాటలు మోసుకొచ్చినటువంటి వారిని గుర్తించింది, ఆ వేగులు వారిని గుర్తించి జాగ్రత్తగా దాచిపెట్టింది. ఎరుకు అంతా కూలిపోయినప్పటికీ ప్రభు వాగ్దానము తన ఇంటిని ఏం చేసుకుంది, రక్షించుకుంది. చూడండి, వేష అయినప్పటికీ దేవుని బిడ్డలకు స్థానం ఇచ్చి దాచిపెట్టుటను బట్టి ఆమె ఏం చేసిందంట చెప్పండి, తన కుటుంబాన్ని రక్షించుకుంది. విశ్వాస వేష, వేష తన కుటుంబాన్ని ఏం చేసింది, రక్షించుకునగలిగింది. విశ్వాసముతో మరి దేవుని బిడ్డలను దాచిపెట్టింది. ఈనాడు విశ్వాసులు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏమి లేదంట, విశ్వాసము లేకుండా పోయింది. నేతి బీరకాయ అంటాం, కానీ దాంట్లో ఏముండదు, నెయ్యి ఉండదు. ఒకరోజు నేతి బీరకాయలని అత్తులూరు వారి పాలలు ఇచ్చారు, ఈ మధ్య నేను చూశాను. సరే, దాన్ని చూస్తే నేతి బీరకాయ కరెక్ట్గా నేతి బీరకాయనే ఉంది, తీరా తీసి చూస్తే ఏమీ లేదు, ఇరగతీస్తే మామూలు మన బీరకాయలాగానే ఉంది. కాబట్టి ఈనాడు జీవితంలో కూడా విశ్వాస జీవితంలో విశ్వాసం లేనటువంటి వారుగా ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో దేవునికి స్థానం ఇవ్వాలి, దేవుని దాసులకు స్థానం ఇవ్వాలి, దేవుని వాక్యానికి స్థానం ఇవ్వాలి, దేవుని సన్నిధికి మన ఇంటిలో స్థానం ఇవ్వాలి. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించుకుంటారు, కానీ మోకరించడానికి 100 రూపాయలు చాప ఉండదు ఇంట్లో, మెటీరియల్ మాత్రము లక్షలు ఉంటాయి. మంచి ఆ తలుపు ఇన్ని లక్షలైంది, అది ఇంది ఇంత లక్షలైంది, ఆ వస్తువు ఇంత లక్ష, ఈ షాప్ ఇంత లక్ష, ఇన్ని వేలైంది ఇట్లా చెప్పుకుంటారు, కానీ మోకరించడానికి ఏముండదు, 100 రూపాయలు షాప్ ఉండదు, బేరవాడు 60 రూపాయలకు కూడా వస్తుంది. వేస్ట్ అయినటువంటి వాటికి ధనం ఎంతైనా ఖర్చు పెడతారు, కానీ ప్రభువు సన్నిధి. కాబట్టి ప్రియమనేటువంటి వాళ్ళ మన జీవితంలో దేవుని మాటలకు మనం ఏం చేయాలంట, దాచిపెట్టాలి. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదే ఎరుకోలో వేశ్య దేవుని బిడ్డలను దాచిపెట్టుటను బట్టి, విశ్వాసముతో తాను జీవించుటను బట్టి, ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ ఎరుకోలో తన కుటుంబాన్ని ఏం చేసుకుంది, రక్షించుకుంది. అదే ఎరుకోలో కాకాన్ అనేటువంటి వ్యక్తి శాపగ్రస్తమైనది తన ఇంటిలో దాచిపెట్టుకున్నట్టు బట్టి తన కుటుంబాన్ని ఏం కలిగజేసుకున్నాడు, నష్టాన్ని
కలగజేసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ప్రభువుని ప్రభు సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. మరి ఐగుప్తులో మనకు తెలుసు ఫరో శాసన ప్రవేశపెట్టినప్పుడు ఏమైందండి, ఏమైంది, 2 నెలల పిల్లలందరినీ మగపిల్లల్ని ఏం చేయాలి, చంపాలి. కానీ మోషే తల్లి ఏం చేసింది చెప్పండి, ఏం చేసింది, తన పిల్లవాడిని చక్కగా దాచిపెట్టింది. కాబట్టి కొన్నిసార్లు మన పిల్లలు మరి వారు ఎదురు తిరగటానికి లేక వారు ఇష్టానుసారంగా జీవించడానికి తల్లిగా తండ్రిగా మన పిల్లల్ని దాచిపెట్టలేనటువంటి పరిస్థితి కొన్నిసార్లు పరిస్థితులు బట్టి వదిలేస్తాం. నీవు పోరా, నీ చావు నువ్వు చావు, శాసనం ప్రవేశపెట్టింది, వీడు చచ్చిపోతాడు, ఇంకా మన వల్ల కాదు అనుకోవాల. ఆమె ఏం చేసింది, తాను ఎంతైతే సంరక్షించగలిగిందో, ఎంతైతే తాను ప్రొటెక్షన్ చేసుకునగలిగిన స్థితిలో ఉందో, అంతగా తానేం చేసింది, కలగజేసుకుంది. తాను చేయవలసినటువంటి తన శక్తికి కలిగినటువంటి కార్యాన్ని తాను చేసింది. కాబట్టి మోష ఏమయ్యాడు చెప్పండి, ఏమయ్యాడు చెప్పండి, నాయకుడయ్యాడు, రాజకుమారుడయ్యాడు. చూడండి, తన కుమారుణ్ణి దాచిపెట్టుకున్నట్టును బట్టి మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు బట్టి పిల్లల్ని దాచిపెట్టలేని పరిస్థితి. పోరా, నేను చావు, నువ్వు చావు. కానీ అంత శాసనం ప్రవేశపెట్టినప్పటికీ మోషే తల్లి జాగ్రత్తగా దాచిపెట్టింది, ప్రభువుపై ఆధారపడింది, ప్రభువే దిక్కుగా ఆ పిల్లవాడిని నదిలో వదిలేసింది. కానీ దాచిపెట్టినటువంటి, దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదండి. విశ్వాసంతో ఆమె ఏం చేసింది, మోషే శాసనం ప్రవేశపెట్టినప్పటికీ ఆ పసిపిల్లలు చంపాలన్నప్పటికీ ఆమె తల్లి జాగ్రత్తగా దాచిపెట్టిన బట్టి ఏ రాజ గృహంలో నుండి శాసనం ప్రవేశపెట్టిందో ఆ రాజగృహంలోనికి తానే ఏడు. చూడండి, చూసారండి, మన జీవితంలో కూడా మనము చేయగలిగినంతగా మనం చేయగలిగితే మనల్ని ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి గొప్ప కార్యములు ప్రభు ఏం చేస్తాడు, జరిగించేటువంటి వాడుగా ఉంటాడు, ఊహించినటువంటి కార్యములు. కాబట్టి మన జీవితంలో ఆ రీతిగా మన బిడ్డల విషయంలో ప్రభు మన విషయంలో మన బిడ్డల విషయంలో కార్యం జరిగించాలంటే మనం చేయగలిగినటువంటిది మనం చేయగలిగితే ప్రభు చేయగలిగింది ప్రభు చేస్తాడు. అంతేగాని మనం చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కుదరదు. కాబట్టి మనం ఎంత శక్తి ప్రభు మనకిస్తాడో ఆ సామర్థ్యంతో మనం ప్రార్థన చేయటం, మనము ముందు కొనసాగటం చేస్తే ప్రభు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. మా చిన్న తమ్ముడు ఒక ఉన్నాడు, ఆంటీ వాళ్ళు తెలుసు, మణి తెలుసు, ఆ విక్టర్ అతడు తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు మా తమ్ముడు కాని రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోయారు ఎగ్జిబిషన్ సందర్భంగా. అయితే ఎటువంటి మార్గం లేదు, చెప్పటానికి తెలియదు, ఏమి లేదు. మా నాన్న అమ్మమ్మ ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. ఆ రోజుల్లో టీవీ వార్తలు లేవు, ఈ ఇంతగా పేపర్లో ప్రకటన ఇచ్చే పరిస్థితులు లేవు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. నేను అప్పుడు కాలేజీకి వెళ్ళి మధ్యలో భోజనం లంచ్ టైంలో ఇంటికి వచ్చేవాడిని. మా నాన్న ఇటు పక్క ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండాడు, మమ్మ ఇటు పక్క ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. ఇసుగు పుట్టేది ఎప్పుడు వీళ్ళేంద్ర ఏడుస్తూ ప్రార్థన చేస్తారని, ఎప్పుడు చూసినా మూలుగుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఇదేంది ఇసుగు పుట్టేది నాకు. మళ్ళీ వెళ్తా, మళ్ళీ సాయంకాలం రంగాలు, మా నాన్న కొంచెం పరాలసిస్ వచ్చింది, ఆయన అట్లానే మోకరించి ఏదో విధంగా మోకరించాలనే తాపత్రయం. ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంత డబ్బున్నవాడు పత్రికలు ఇచ్చి అయిచ్చి ఇచ్చి ప్రకటనలు ఇచ్చిన వాళ్ళే గతి లేదు. వీళ్ళేంది ఇట్లా ఏడుస్తున్నారు, ఏందో నాకు బల ఇసుగుబుట్టేది ఆ టైంలో. అప్పుడు నేను చదువుకుంటా ఉన్నాను. అద్భుతమైన గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు విశ్వాసంతో చేసిన ప్రార్థనను బట్టి ఆశ్చర్యకరంగా కాని రాష్ట్రాల్లో కాని భాష కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మా ఇంటి ముందు మా తమ్ముడిని నిలబెట్టాడు దేవుడు. అసలు విచిత్రమైనటువంటి గొప్ప కార్యం. అప్పుడు సిగ్గుపడ్డా, అయ్యో ప్రార్థన యందు నేను ఎట్లా విసుగు చెందాను,
మా నాన్నమ్మ ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ ఉండే వాళ్ళ చిన్నపిల్లలు ఏడ్చినట్టు. ఎందుకంటే ఇక గురి ప్రభు దేవుడే, వారికి ఎటువంటి ఆధారం లేదు. కానీ వారి ప్రయత్నం వారు చేయటం బట్టి ప్రభు ఏం చేస్తాడు, అద్భుతమైన గొప్ప కార్యాన్ని. సరే, ఆశ్చర్యం, అబ్బాయి పెళ్ళైపోయింది, మళ్ళీ పిల్లలు చక్కగా అబ్బాయి పని ఆత్మ చేసుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ప్రభు సన్నిధిలో ముందు కొనసాగగలిగితే ప్రభు తప్పకుండా మనం చేయగలిగినటువంటి విశ్వాసముతో, కన్నీటితో, మోకాళ్ళతో ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే ప్రభుకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. అందరూ ఒక మాటను చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త గ్రంథము 7:1 1 చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం ఈ భాగాన్ని. అందరూ గట్టిగా బిగ్గరగా చదువుకొని మనం ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 7:1 నా కుమారుడా, నా మాటలు మనస్సు నుంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. కాబట్టి మనం ఏం దాచిపెట్టుకోవాలండి? ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలను దాచిపెట్టుకున్నప్పుడు ప్రభు మన పక్షంలో ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు. ఏదేదో దాచిపెట్టుకొని చివరికి అక్కరికి రావు. ఏవి ఏవి అక్కరికి రావు. ఒకరోజు ఒక ఆయన మంచి ముత్యాలు వెళ్తూ ఉంటే, ముత్యాలు దొరికినాయి అంట, ఓ వేసుకొని వెళ్తున్నాంట సంచిలో. ఈలోపు వాళ్ళమ్మ ద్రాక్షాలు ఇచ్చింది, చక్కటి కేజీ ద్రాక్ష. ఎంతమ్మ కేజీ ద్రాక్ష? 60 or 70 ఉంటుంది. ఆ ద్రాక్ష ఇచ్చిందంటరే, నువ్వు ఎడార్లు వెళ్తున్నావు, నీళ్లు దొరకవచ్చు దొరకపోవచ్చు, ఈ ద్రాక్షలు తీసుకొని వెళ్ళరా అంటే, ఈలోపు వెళ్తా ఉన్నాడంట ఇసుకలో ముత్యా ఇట తండుకుంటూ వెళ్తుంటే టప్పంట గిలగిలగిల శబ్దం వచ్చిందంట. చూస్తే ముత్యాలు అబ్బాబా తళతళలాడుతున్నాయంట. ఇక ద్రాక్ష సంచి పక్కన పడేసి ముత్యాలు సంచి వేసుకొని వెళ్తున్నాను. వేసేసుకొని భుజన, అబ్బా ఇక నాకు లక్షలు దొరికినాయి, విలువైన కోట్లు దొరికినాయి, అమ్ముకుంటే వస్తే ఫుల్గా డబ్బు వస్తుందని చెప్పేసి ఆనందంగా వెళ్తుంటే వెళ్తూ వెళ్తూ ఉండేసరికి ఏమవుతుంది? ఎండ వేడివి, ఎడారిలో కుళాయిలు ఉంటాయి, మినరల్ వాటర్ ఉంటాయా? అంటే కోకో కోల్ స్ప్రైట్లు ఉంటాయా? ఇక మురికి నీళ్లు కూడా దొరకవు. వెళ్తూ ఉన్నప్పుడు ఇక దాహం అవుతుంది. ఏమవుతుంది? దాహం అవుతుంది. వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమి అల్లాడిపోతుంది, దాహం, నీళ్లు దాహం అవుతుంది. ద్రాక్షాలు అమ్మిచ్చిన రే జాతర ఎడారిలో నీకు నీళ్లు దొరకు, ఆ ద్రాక్షాలు తీసుకొని జాతరకి వెళ్ళరంటే వీడేం చేశాడు? ముత్యాలు చూడంగానే ముత్యాలు దాచిపెట్టుకున్నాడు, ద్రాక్షాలు ఏం చేశాడు? పడేశాడు. ముత్యాలు దేనికన్నా మనకు వస్తే ఆ టైంలో దాహం తీరుస్తుందా? అదే చక్కటి ద్రాక్ష కానీ ఒకటి వేసుకుంటా ఎట్లుంటా చెప్పండి? లాలాజలం ఉబికి ఆ దాహము తీర్చబడదు. ఇప్పుడు ముత్యాలుండే కోట్లు చేసే ముత్యాలు దాహం తీరుస్తుందా? అల్లాడిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. అడుగులు అడిగేస్తున్నాడు, అడుగులు అడిగేస్తున్నాడు, అడుగులు అడిగేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. లాస్ట్కి ఆ ముత్యాల మూట తేవైపోయాడంట, సొమ్మసిల్లి పోయాడు. కాబట్టి మన జీవితంలో ఈ లోకములో ప్రభు వాక్యము మనల్ని బ్రతికించేది. అరణ్యములో, ఎడారిలో, అడవులలో, ఎక్కడైనా ప్రభు వాక్యం మనకు బ్రతికించే దారిని చూపించేటువంటిది. కాబట్టి ఈ లోకములు ఏదేదో ప్రభు వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఏదో దాచిపెట్టుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే మనం ప్రభు సన్నిధిల పశ్చాత్తాపడి, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా ప్రభు మీ మాటలను, మీ ఆజ్ఞలను ప్రభు నేను దాచిపెట్టుకోవాలి, ఈ లోకంలో మీ మాటల కంటే ఏది ఎక్కువ అని నేను ప్రభు ఆశిస్తానో అది నాకు నష్టాన్ని కలగజేస్తుంది. మీ వాక్యం ఎప్పుడైనా నాకు ప్రభు నా జీవితంలో నెమ్మది కలగజేస్తుంది, నిత్య జీవితానికి నడిపిస్తుంది. కృపటి విధముగా నన్ను సిద్ధపరచమని మనం ప్రార్థనలో ప్రభుని అడుగుదాం. ప్రభు తప్పకుండా మన జీవితంలో ప్రభు తన అద్భుతమైన గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాయి.